ఈ హైదరాబాద్ లో రవి అని ఒకడు ఉన్నాడు, ఓపెన్ గా పేరే చెప్తున్నాను, కేసు పెట్టుకున్నా ఇబ్బంది లేదు, కోర్టులో వాదించుకుంటాను. రవి అంటే చాలా, అతను ఏం చేస్తాడంటే ఫేస్బుక్ లో లైవ్ ఇస్తాడు, యూట్యూబ్ లో లైవ్ ఇస్తాడు, టీవీ ఛానల్లో లైవ్ ఇస్తాడు. చూసే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు మా వాళ్ళకి గొర్రెలు అంటారులేండి, ఎందుకంటారు నేను తర్వాత చెప్తాను. ఇతను ఏమంటాడంటే మీ బ్యాంక్ అకౌంట్లోనికి ఇప్పుడు దేవదూతలు వచ్చి డబ్బులు అయిపోతున్నారు, అందరూ కూడా ఈ మీ బ్యాంక్ అకౌంట్ల మీద చేతులు పెట్టేసేయండి అని చెప్తాడు. మీకు ఆ వీడియో కావాలంటే ఇస్తాను చూద్దరుగండి. ఓకే, వీళ్ళు బ్యాంక్ అకౌంట్ల మీద చేయబెట్టుకోగానే ఇతను మనిషి అన్నవాడికి ఎవరికీ అర్థం కానీ ఒక రకమైన విచిత్రమైన రోత భాష ఒకటి మాట్లాడతాడు, అది భాష అని జనాలు నమ్ముతారు, వాడి గొర్రెలు వాడు నమ్మిస్తాడంతే. ఇంకెవరికి ఆ భాషకి అసలు ఇంతవరకు లిపి లేదు, సంస్కృతానికన్నా ఫ్యూచర్లో లిపి కనిపెట్టవచ్చు కానీ వీడి భాషకి లిపి ఉండదు. వీడు ఏం చేస్తాడంటే చర్చకొచ్చిన వాడిని, వీడు అంటున్నాను క్షమించండి క్రైస్తవులు, ఎందుకంటే వాడు క్రైస్తవుడు కాదు కాబట్టి, నీకు ఇంకా గర్భం రాలేదా, గర్భం రాలేదా, గర్భం రాలేదా, ఇదిగో ఇప్పుడే నీ గర్భం తెరవబడుతుందని శూకాలు తీసుకుంది అంటాడు కడుపు మీద పెట్టి. కనిపిస్తుంది బ్రదర్ వీడు ఎక్కడైనా దొరికితే వీడిని చంపి నరకానికి వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది, నాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు, క్రైస్తవులు చాలా మంది రక్షించబడతారు కదా అనిపిస్తుంది. నీ జేబులో ఒక ఏటీఎం కార్డు ఉంది, ఆ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఎంతో నేను చెప్తాను రా అంటాడు వీడు. ఎంత పెద్ద మోసం అంటే బ్రదర్, మరి జనాలకి తెలియదా? మరి సహజంగా ఇట్లాంటి వాడిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి, కానీ మాలో పెద్ద సెలబ్రిటీ పాస్టర్లు చేశారు, ఎవడికి తప్పు? మీదే తప్పు. అదే కదా తప్పు, నిన్ను పక్కన పెట్టండి. ఈ మధ్యకాలంలో ఇంకో ట్రెండ్ వచ్చింది క్రిస్టియానిటీలో, అదేంటంటే అది కాదు కదా, ఈ జనంలో ఒకడు గడ్డ వేసుకొని కూర్చున్నాడు, ఆర్థిక పరమైన అప్పులతో నలిగిపోతున్నాడు, దేవుడు నాకు ఇప్పుడు అర్జెంట్కి వచ్చాడు, అర్జెంట్కి వచ్చాడు అంటాడు. గడ్డ వేసుకున్నాడు అక్కడ ఉండడు బ్రదర్, ఇందులోనే ఇంతమంది ఉన్నారే, అప్పులు బాధ లేని ఎవడికి బ్రదర్, నాకే 15 లక్షలు అప్పు ఉంది. ఆ మాట చెప్పగానే నన్నే అనుకుని వీళ్ళు లెగిస్తాడు, చూసారా దేవుడు నాతో ఎలా పిలిచాడు, బాబు నీకు నేను ముందు తెలుసా, ముందు ఎప్పుడైనా నన్ను చూసావా, దేవుడు చెప్పాడు. వాస్తవం బ్రదర్, సంవత్సరం తిరిగేసరికి చూడండి అసలు వాడు చర్చి పట్టదు అక్కడ. నేను ఇంకో విషయం చెప్తాను మీకు, నేను నిన్న కాక మొన్న ఒక ప్రవచనం వచ్చింది, విన్నారో లేదో, లేటెస్ట్ ప్రవచనం 1 ఇయర్ బ్యాక్. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పాస్టర్స్ ఏం చెప్పారంటే, రాబోయే ఎన్నికల్లో జనరేటర్ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుందని చెప్పారు. తిరుగుతుందా బ్రదర్ ఆంధ్రాలో ఫ్యాను? మీకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా. ఓకే, చెప్పారు కదా అదే పాస్టర్స్, క్రిస్టియానిటీలో ఫేమస్ పాస్టర్స్ అన్నమాట వాళ్ళు. ఎన్ని చెక్ పోస్టులు అడ్డొచ్చినా పెట్రోల్ అయిపోయినా కారు వెళతానే ఉంటుంది, వెళతానే ఉంటుంది, వెళతానే ఉంటుంది అన్నారు. గెలిచాడా కేసీఆర్? ఓడిపోలేదా? ఓడిపోయాడా లేదా? ఓడిపోయాడు. పువ్వు మళ్ళీ వికసించిద్ది అంటాడు ఒకడు, ఎండాకాలంలో భయంకరమైన ఎండలు రాబోతున్నాయి అంటాడు ఒకడు. వీళ్ళు సర్వేలు చెప్పరా సార్? మీరు చూస్తారు కదా టీవీ 9 వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు, వచ్చే ఎన్నికల్లో ఇంతమంది గెలిచే అవకాశం ఉంది, పోల్స్ అంటే జనాల మూడెట్లుందో చూసుకునే ఒక ప్రవచనం అంటారు. ప్రవచనం అంటే దేవుని ఆత్మ మనిషితో మాట్లాడి రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని సూటిగా చెప్తాడు ఆయన, ఫ్యూచర్ గురించి. దానిని నేను చెప్పాను కదా గొర్రెలు అని, ఇంకే వీళ్ళకి ఏం అవసరం లే. మొన్న మధ్య కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయిన తర్వాత గొప్ప ప్రవచనం వచ్చింది. ప్రవచనం అంటే అతనికి ఏం కాదు, అతను బతుకుతాడని దేవుడు నాకు చూపించాడు అన్నాడంతే. 50,000 మంది చూశారు, ప్రవచనాలు చెప్పేవాడిని. మీరు సహజంగా ప్రవచనాలు అంటే ఏ బోనమ్మ పండుగ లేకపోతే ఏదో న్యూ ఇయర్కు ప్రవచనాలు చెప్పిస్తుంటారు కదా, అంటే ఫ్యూచర్లో జరగబోయేది వీళ్ళు ముందే చెప్తారనమాట, దాన్ని ప్రవచనం అంటారు. ఈ కత్తి మహేష్ పొద్దునే లేచి నడుస్తాడు, దేవుడు ఇప్పుడే ఇందాకే వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురయ్యాడు అనుకున్నట్లు చెప్పాడు ఒక పాస్టర్. తెల్లారసరికి చచ్చిపోయాడు ఆ కత్తి మహేష్. ఏంటనంటే రాత్రి మళ్ళీ నాకు దేవుడు కనపడ్డాడు, మహేష్ చనిపోతాడు, చనిపోవడమే అతనికి మేలు అని చెప్పాడు అని అన్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి బ్రదర్ క్రిస్టియానిటీలో. ఇక రెండు టచ్ అంటారా, మీకు అద్భుతమైన విషయం చెప్తాను. క్రైస్తవ్యంలో ఈ పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారు, పాస్టర్స్ అనొద్దు వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు పాస్టర్స్ కాదు, దొంగ పాస్టర్స్ అని అంటాం మేము వాళ్ళని. బాబాల్లో దొంగ బాబాల్లాగా పాస్టర్స్ లో దొంగ పాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రదర్, ఒక మీటింగ్ పెడతాం, మీటింగ్ పెట్టినప్పుడు ఒక 500 మందో 1000 మందో జనం వస్తారు. వచ్చినప్పుడు ఏదన్నా ఎక్స్ట్రా టాలెంట్ ఉంది అంటేనే జనం వెళ్తారు ఆయన దగ్గరికి, మళ్ళీ మామూలు దగ్గరికి వెళ్ళరు ఉన్నదన్నట్లు చెప్పిన. అంటే మనిషికి అతీతమైన శక్తి ఏదో ఏం దగ్గర ఉందని వాళ్ళు నమ్మాలి, వాళ్ళు నమ్మితేనే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తేనే డబ్బు వచ్చింది. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే చాలా తెలివిగా, ఆ సభావేదిక కింద ఒక 2000 మందో 3000 మంది ఉంటారు కదా, మెసేజ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట చెప్తాడు, ఎక్కడితో అయిపోద్ది, ఇటేపు సౌండ్ సిస్టమ్లు పెట్టేసి మంచిగా ఉర్రూతులోకి ఇస్తారు జనాన్ని, ఇక రెడీ అయిపోతాడు మైక్ పట్టుకొని, వెనక చప్పట్లు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి జనంలో ఒక ఆవిడ నడుము నొప్పితో విలవిల్లాడిపోతా ఉంది, ఆమె లెగాలి 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 అంటాడు. అంతమంది జనంలో నడువు నొప్పి లేని వాళ్ళు ఎవరుంటారు కదా,
అక్కడ ఒక ఆవిడ లేచింది, ఇగో ఇక్కడ కూర్చున్న జనంలో పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం గర్భం లేని వాళ్ళు ఉన్నారు లెగాలి అంటాడు. పిల్లలు లేని వాళ్ళే కదా దేవుడి దగ్గర కూర్చోది ఎక్కువ, ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు లెగిస్తారు. ఇది కేవలం బ్రదర్ సైకాలజీతో ఆడే గేమ్, మనిషి అవసరాల మీద కొట్టుకుంటూ ఆడే గేమ్ ఇది. హిందుత్వంలో మోసపోయిన జనమే క్రిస్టియానిటీలో కూడా మోసపోతున్నారు. పాస్టర్ అక్కడ బాబాల దగ్గర, ఇక్కడ పాస్టర్స్ దగ్గర. అయితే గుర్తుపెట్టుకోవాలి, దీనికి క్రీస్తుకి కానీ పరిశుద్ధ గ్రంథానికి కానీ ఏ విధమైన బాధ్యత ఉండదు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నా పేరుతో జనాలను మోసం చేసే పాస్టర్స్ చర్చెస్లోకి వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. వీళ్ళకి జాగ్రత్త లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఇక టచ్ అంటారా మీరు, ఇది బాగా చూడాలి. అసలు పేరు పెట్టి పిలవడం గురించి విన్నారా మీరు? మీకు ఒక వీడియో చూపించవచ్చు నేను. చూపించండి సార్. నాకు ఒకసారి అందులో పాల్ పృథ్వీకి సంబంధించి ఆ షార్ట్స్ ఒకసారి ఓపెన్ చేయి. మీరే ఓపెన్ చేయండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి. ఈ ఎట్లా ఇవి ఎలా ఉంటాయంటే, నేను అనుకోవడం బ్రదర్, అంటే అనుకునేది ఏముందులేండి, వాస్తవమే. ఒక చర్చ్ పాస్టర్గా నేనేమి నమ్ముతానంటే, జరుగుతున్నది నేనే మాట్లాడకపోతే ఎవడు మాట్లాడాలి? ప్రపంచ చరిత్రలో కనీవిని ఎన్నో అద్భుతాలు ఇందులో ఉంటాయి. చూడండి ఒకసారి, ఏదో ఒకటి ప్లే చేయండి. ఇప్పుడు దరిద్రాన్ని నేను ఎక్కడ చూస్తున్నాను, త్వరగా చూడాలి, లేట్ చేయకూడదు. ఇట్లాంటి అద్భుతాలను త్వరగా చూడాల్సిందండి మీరు. మీరు అతను ఎలా చెప్పారు, ఇంకా దరిద్రం ఏంటో చెప్తాను వినండి. ఏదో సినిమాలో బ్రహ్మానందం వాడే హీరోగా వాడే హీరోయిన్ గా నటించాడని కామెడీ ఉంటది కదా, అంతకు మించిన కామెడీ చేస్తారు మా వాళ్ళు. ఆస్కార్ అవార్డులు అసలు మా వాళ్ళకి ఇవ్వాలి, తెలియక చిరంజీవి గారికో లేకపోతే ఎన్టీ రామారావు గారికో వాళ్ళకి వీళ్ళకి ఇస్తా ఉంటారు. ఇది ఎంత మోసం బ్రదర్! ఇది ఏమంటాడంటే, చేతులు కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటే చెమట పట్టిద్దా పట్టదా? పడుతుంది. ఆ చెమటని ఇట్లా తీసి ఇదిగో పరలోకం నుంచి జలం వచ్చిందని ఎత్తికి రాస్తాడు, అంతే నాశనమే. అక్కడ నమ్మాలి బ్రదర్, నేను చెప్పేవన్నీ నిజాలే. ఇప్పుడు నా మీద భక్తులు ఎంతమంది తిరగబడతారో, ఎన్ని కాల్స్ వస్తాయో నాకు, నేను క్రైస్తవుని అనుకునే ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో నా మీద ఒక యుద్ధమే ఉంటుంది ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నేను అన్ని ఓపెన్గా చెప్తున్నాను. నేను ఓపెన్గా చెప్పడం అంటే, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఎడగూర్చొని కూడా అబద్ధం ఆడాను అనుకోండి, ఆ సంఖ్యలో నేను కూడా ఉంటాను కదా. నాకేం పట్టింది దరిద్రం? నేను ఒక అడ్వకేట్ని బ్రదర్, నేను ఒక లాయర్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడిని నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి. కాంగ్రెస్ పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఇప్పుడు నేను, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నాను ఇప్పుడు నేను, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 4 ఏళ్ళు పనిచేశాను, తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ 14 యూనివర్సిటీల విద్యార్థి చేసి చైర్మన్ గా పనిచేశాను, కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. మరి బ్రతకడానికి అంత దారు ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చాను అని అంటే ఏదో ఉందనే కదా బ్రదర్ అర్థం. నేనేమి పుట్టగానే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు, లేకపోతే పలానా కులంలో నుంచి వచ్చాడు అని అంటే అలాగూ కాదు. నేను చెప్తున్నాను వీళ్ళు చేసే మోసాలు ఇలా ఉన్నాయి, చేసే మోసాలు. ఇంకేం చూశారు, ఒకడు చొక్కా ఇప్పుతాడు, వేసుకున్న చొక్కా గర్రం దిప్పిసురుతాడు అంతే, అక్కడ 100 మంది పడతారు. ఎందుకు పడ్డాడు ఆడికి తెలియదు, ఎందుకు ఇసిరాడు వీడికి తెలియదు, అంత దారుణంగా ఉంటుంది బ్రదర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము నమ్ముకున్న క్రీస్తు పడిపోయిన వాళ్ళని నిలబెడతాడే తప్ప పడగొట్టడు. ఎప్పుడో రేర్గా దురాత్మలు ఒంటి మీద ఉన్నప్పుడు, లేకపోతే అనుకోకుండా ఏదో చీకటి శక్తుల ప్రభావం ఉన్నప్పుడు, నిజమైనటువంటి దైవజండి ఎదురుగా వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు ఆత్మలు తట్టుకోలేక ఎవరో ఎక్కడో ఒక చోట ఒక్కరో ఇద్దరో అప్పటికి కొన్ని నెలలుగా రోజులుగా ఇంట్లో పీడించబడే వాళ్ళకి విడుదల కలుగుతుంది. అంతవరకే.